హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి నవల స్రవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి నవల కొత్త నీరు ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు కొత్త నీరు నవల ఆడియో తొమ్మిదో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సుజాత ఇంట్లో నుంచి వెళ్లిన వారానికి ఓ ఉత్తరం రాసింది తల్లికి తనకి శేషగిరి మీద ఉన్న ప్రేమ వల్ల తమ వివాహానికి అంగీకరించరని తను ఇలా తెగించిందని తనను క్షమించి ఆశీర్వదించమని రాసింది మీకు అభ్యంతరం లేకపోతే మేమిద్దరం వచ్చి మీ ఆశీర్వాదం పొందుతాం నా గురించి బెంగపడవద్దు సుఖంగా ఉన్నానని కూడా రాసింది పూర్ణ ఆ ఉత్తరం చదివి సారాంశం సుందర్రావుకి చెప్పబోతుంటే దాని గురించి నాకు చెప్పకు అని అతడు విసురుగా లేచిపోయాడు వస్తామని రాసిందండి అని నొక్కి చెప్పింది వీల్లేదు అది వాడితో నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు అని ఖచ్చితంగా అన్నాడతను ఆశీర్వాదం కోరిందండి అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం కావలసిందైతే ఇలా చేస్తుందా అని ఉరిమాడు ఎంత నచ్చ చెప్పినా వినలేదు సుందర్రావు పూర్ణ హతాశురాలై కూతురికి క్షేమ సమాచారం మాత్రం రాసి ఊరుకుంది వాళ్లని ఆహ్వానించే సాహసం చెయ్యలేకపోయింది తను పడుతున్న బాధ సుందర్రావు వేదన కోపం గురించి కూడా వివరంగా రాసింది సుజాత దగ్గర దగ్గర్నుంచి ఆరారా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి ఆ ఉత్తరాలు చదువుకుంటూ తృప్తి పడేది పూర్ణ సుందర్రావుకి మనసులో తాను చదివి వివరాలు తెలుసుకోవాలన్న ఆరాటం ఉన్నా బింకంగా వాటిని ముట్టుకునేవాడు కాదు పూర్ణ విశేషాలు చెప్పబోతే చెవులు మూసుకునేవాడు ఆమె వాటితోనే తన ఆరాటం తీర్చుకుంటూ ఉండేది అమ్మా ఆయన చాలా మంచివారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని రాసింది సుజాత పెళ్లయ్యాక ఓసారి మా అత్తవారింటికి వెళ్లాం వాళ్లంత ఉన్నవాళ్లు కాకపోయినా చాలా మంచివాళ్లు ఎంతో అభిమానంగా వాళ్లతో నన్ను కలుపుకున్నారు పెద్దింటి పిల్లనని అందగత్తెనని చదువుకున్నానని కొడుకు అదృష్టవంతుడని మురిసిపోయారు వాళ్లకి మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం నచ్చలేదు ఇంకా నాన్నకి నా మీద కోపం పోలేదా మిమ్మల్ని ఇద్దర్ని చూడాలని ఎంతగానో ఉంది రెండు నెలలకే ఎన్నాళ్ళు అయినట్టుగా ఉంది ఎప్పుడూ ఇన్నాళ్లు మిమ్మల్ని వదిలి ఉండలేదు కదా అని ఇంకోసారి రాసింది పూర్ణ చదువుకుని కళ్ల నీళ్లు తుడుచుకుంది రెండు నెలలు ఏనాడైనా తన కూతుర్ని అన్నాళ్లు వదిలి ఉందా ఆడపిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం సహజమే ఇలా అర్ధాంతరంగా వెళ్లడం నుంచి తనకి మరీ బాధగా ఉంది అనుకుంది పూర్ణ ఒక నెల వంట నాకు రాదని హోటల్ నుంచి భోజనం తెప్పించుకున్నాం కానీ ఆ భోజనం ఎన్నాళ్ళు తినగలం నాకు ఆయనకి కూడా ఆ భోజనం వల్ల ఆరోగ్యం పాడయింది అందుకని ఆయన కొన్ని గిన్నెలు సామాను తెచ్చారు నాకసలు వంట అంటే ఏంటో తెలియదు కదా నానా అవస్థలు పడుతున్నాను చేయడానికి అందులో మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్ అవి ఉన్నాయేమో ఇక్కడ కుంపట్లు వాటితో బొత్తిగా లేక చికాగ్గా ఉంది ఆయన మాత్రం నాకు చేతకాని వంట వండిన వంట తినలేక కొన్ని పూటలు పస్తే అవుతుంది నీ దగ్గర వంట ఎందుకు నేర్చుకోలేదా అని ఇప్పుడు బాధపడుతున్నాను అని రాసింది మరోసారి సుజాత ఏమవస్థ పెట్టుకున్నావే తల్లి చేతులారా హాయిగా రాణిలా ఉండవలసిన దానివి అని బాధపడింది పూర్ణ అమ్మా ఇంట్లో గ్లాస్తో నీళ్లు కూడా ముంచుకుని తాగని నేను ఇప్పుడు ఎన్ని పనులు చేసుకుంటున్నానో తెలుసా వంట టిఫిన్లు కాఫీలే కాక పని మనిషి రాకపోతే అంట్లు తోముకోవడం ఇల్లు తుడుచుకోవడం అన్నీ చేసుకుంటున్నాను బట్టలు నేనే ఉతుక్కోవాలి మరి ఆరు ఇస్తే పని మనిషి అంట్లు తోమి ఇల్లు మాత్రం తుడుస్తుంది అంతకంటే ఆయన ఇయ్యలేరు కదా అదైనా నాకు ఆ పనులు ఎప్పుడూ అలవాటు లేదని పెట్టారు నాకేంటో ఇక్కడి నీళ్లు పడకో పని చేసుకోవడం అలవాటు లేకో చాలా నీరసంగా ఉంటోంది అందులో ఇక్కడిచ్చే రేషన్ ముతక బియ్యం కొత్త బియ్యం నాకు పడక తరచూ విరోచనాలు నొప్పి పళ్ళు పాలు బ్రెడ్ చూసి ఎన్నాళ్ళయిందో అనిపిస్తుంది నాలుగు నెలలకే అప్పుడు నువ్వు బ్రతిమాల్తే తినడానికి గునిసేదాన్ని ఇప్పుడలా ఎవరైనా అన్నీ పెడితే బాగుండనిపిస్తోంది ఆ ఉత్తరం చూసి కడుపు తరుక్కుపోయింది పూర్ణకి వినడని తెలిసిన సుందర్రావు దగ్గర సంగతంతా చెప్పి పూర్ణ తన బాధ వెళ్ళగక్కేది ఎంత వినకూడదనుకున్నా సుందర్రావు చెవిలో ఆ మాటలు చొరకుండా ఉండేవి కాదు పైకి ఎంత బింకం చూపించినా లోపల అతని పితృహృదయం కూతురి అవస్థకి చలించేది పైకి సుజాత గొడవ వినడమే ఇష్టం లేనట్టు కనిపించినా ఆమె ఉత్తరం వచ్చినప్పుడల్లా అందులో ప్రతి అక్షరం చదవడం కోసం అతని హృదయం తహతహలాడేది ఇక ఉండలేక పూర్ణ చూడకుండా ఉత్తరాలు చదివి సుజాత గురించి బాధపడేవాడు కానీ తన ఆవేదన పూర్ణ దగ్గర వ్యక్తపరిచేవాడు కాదు సుందర్రావు ఆ రోజు అలాగే పూర్ణ సుజాత రాసిన ఉత్తరంలోని సంగతులు చెప్పాక ఆతృత అణచుకోలేక భార్య వంటింట్లో ఉండగా ఆ ఉత్తరం తీసి చాటుగా చదువుకోసాగాడు ఏదో పని ఉండి అటొచ్చిన పూర్ణను చూసి తబ్బిబ్బయ్యి సిగ్గుపడుతూ ఇది ఎవరు అని చూస్తున్నాను అది రాసిందా అంటూ బల్ల మీద పడేసి తల తిప్పుకుని వెళ్ళిపోయాడు దొంగ దొరికాడనుకుంది పూర్ణ పంతాలు అభిమానాలు మమకారం ముందు ఎన్నాళ్లు నిలుస్తాయి అని తల పంకించింది దీర్ఘంగా నిట్టూర్చి సుజాత వెళ్లి ఆరు నెలలైంది ఆ రోజు కూతురు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదివాక భర్తతో పెద్ద జగడం వేసుకుంది పూర్ణ ఉత్తరం చదివి వినిపించింది అమ్మా ఆరు నెలలైంది మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడాలని ఎంతగానో ఉంది నాన్నకింకా నా మీద కోపం పోలేదా ఆరు నెలలైనా మీరు నన్ను రమ్మని ఒక్కసారైనా రాయలేదు దాన్ని బట్టే నాన్నకింకా కోపం పోలేదని అర్థమవుతుంది పోని ఏం చేస్తాను నా ఒంట్లో రెండు నెలల నుంచి అస్సలు బాగుండడం లేదు అన్నం సహించడం లేదు ఏం తిన్నా ఇమడడం లేదు చాలా నీరసంగా ఉంటుంది అయినా పని చేసుకోక తప్పడం లేదు డాక్టర్ చేత చూపించుకుంటే మూడో నెల అన్నారు అని రాసింది సుజాత అయిందేదో అయింది ఇంకా ఇలా పంతం పెట్టుకుని కూర్చోడానికి మీ మనసు ఎలా ఒప్పుతుంది ఒక్కగానొక్క పిల్ల ఏనాడు పని చేసి ఎరగదు ఈనాడు వేవిళ్లతో సతమతమవుతూ చాకరీ చేసుకుంటుంటే నేనెలా భరించను కన్నతల్లిని చూస్తూ ఎలా ఊరుకోను మీకు చీమ కుట్టకపోయినా నా ప్రాణం ఊరుకోవడం లేదు ఏవైనా సరే దాన్ని రమ్మని రాస్తున్నాను అని తిరగబడింది పూర్ణ గుడ్ల నీరు కుక్కుంది సుందర్రావు ముందు ఏమీ పట్టించుకోనట్టు బిగిసి కూర్చున్నాడు కాని ఆ బింకం ఎంతోసేపు నిలవలేదు ముఖ్యంగా పూర్ణ ఏడుపు చూసి చలించాడు అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు తనకి సంబంధం లేనట్టు ఎలాగూ పండుగొస్తుంది ఇద్దర్ని రమ్మని రాయండి దాన్ని ఓ ఉంచుకుని పంపిద్దాం భర్త కాస్త మెత్తపడ్డం చూసి ప్రపోజల్ పెట్టింది పూర్ణ ఇద్దర్నీనా వీల్లేదు వాడు అల్లుడంటూ నా ఇంట్లోకి పెట్టడానికి వీల్లేదు నీకంతగా కూతుర్ని చూడాలనుంటే దాన్ని రమ్మని రాసుకో నేను మాత్రం రాయను అదొక్కరి వచ్చి పెడితే నాకేం అభ్యంతరం లేదు అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు సుందర్రావు పూర్ణ భర్తని ఒప్పించలేక ఆలోచించి ఆఖరికి కూతురికి నీ కొంట్లో బాగుండడం లేదంటున్నావు మాకు నిన్ను చూడాలనుంది వచ్చి ఓ నెల ఉండి రెస్ట్ తీసుకుని వెళ్ళు అని అల్లుడి ప్రసక్తి తీసుకురాకుండా ఉత్తరం రాసింది సుజాత నుంచి దానికి నిష్ఠూరంగా జవాబొచ్చింది పెళ్ళయ్యాక మొదటిసారిగా కూతుర్ని ఆహ్వానిస్తూ అల్లుడున్నాడని మర్చిపోయారా ఆయన మీ అంతస్తుకు తగడనా ఆయన్ని అల్లుడని చెప్పుకోవడం అవమానమా ఆయన పనికి రాకపోయిన వాళ్ళ ఇంటికి నేను మాత్రం ఎలా వస్తాను ఆయన నిష్ఠూరంగా అలాగే అన్నారు కావాలంటే నన్ను వెళ్లమనే అన్నారు ఆయనకి ఆహ్వానం లేని చోటికి నేనెలా వస్తాను అంత పట్టింపులుండే ఇంటికి రావడం నాకు మాత్రం ఏం సంతోషం పోనీలే అమ్మా నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను అందరూ ఉండి ఎవరూ లేని దానిని అయ్యాను అని రాసింది సుజాత చూశారా ఎలా రాసిందో మీకింత పంతమేంటి వెనకటి రోజులు మరిచిపోయారా ఆనాడు మా నాన్న మీలాగే పంతం పెట్టు కూర్చుంటే మీకెలా ఉండేది అని జాడించి అడిగింది పూర్ణ సుందర్రావు దానికి ఏమీ జవాబివ్వలేదు సుజాతకి ఐదో నెల వచ్చింది భర్త సుజాతని పురిటికి తీసుకురావడానికైనా ఒప్పుకుంటాడో లేదో అని బెంగ పట్టుకుంది పూర్ణకి ఇదే ధోరణిలో ఉంటాడేమో అప్పుడునూ తండ్రి కంటే రెండాకులు ఎక్కువ చదివిన సుజాత తండ్రి పిలవందే రానంటుందేమో రెండు మూడు సార్లు ఈ విషయం కదిపింది పూర్ణ నీ కూతురికి పురుడే పోస్తావో బారసాల చేసి పంపుతావో అదంతా నీ ఇష్టం ఈ విషయాల్లో నాకేం సంబంధం లేదు ఇదైనా నీ గోల పడలేక ఒప్పుకుంటున్నాను ఇంతకంటే నన్ను బలవంత పెట్టి ప్రయోజనం లేదు ఇంతకంటే దాన్ని క్షమించడం నా వల్ల కాదు దానికి నాకు ఏనాడో సంబంధం తెగిపోయింది ఇక పదే పదే విసిగించక నన్ను ఈ విషయంలో అన్నాడు సుందర్రావు పూర్ణ బ్రతిమాలతో నాలుగైదు సార్లు అడగ్గా అడగ్గా ఈ మాత్రం పర్మిషన్ ఇచ్చాడు సుందర్రావు తాను రాయడానికి మాత్రం ఒప్పుకోలేదు సుజాతకి ఏడవ నెల వస్తుందనగానే మంచి రోజు చూసి పురుటికి తీసుకెళ్ళడానికి వస్తాను మీ ఆయనకి చెప్పి ప్రయాణానికి సిద్ధం కా అని ఉత్తరం రాసింది పూర్ణ దానికి సుజాత నుంచి ఘాటుగా జవాబొచ్చింది అమ్మా అల్లుడికి ఉత్తరం రాయడానికి నాన్నకే అంత నామోషి అయినప్పుడు అల్లుడి మీద అంత చిన్న చూపు ఉన్నప్పుడు ఆయన తనని కించపరిచే ఇంటికి భార్యని ఎలా పంపుతారు ఆయన నాన్న స్వయంగా రాసే వరకు పంపనన్నారు ఆయన మాట నిజమే కన్నతండ్రికే అంత పంతం కోపం ఉన్నప్పుడు కట్టుకున్న వాడికి ఉండదా ఆయనని కాదని ఎలా రాగలను వచ్చిన నాన్నకిష్టం లేనప్పుడు ఆ ఇంట్లో ఎలా మసులుతాను దిక్కు మొక్కు లేని వాళ్లు పురుళ్లు పోసుకోవడానికి ఆసుపత్రులు చాలా ఉన్నాయి అని తిరిగి ఉత్తరం రాసింది సుజాత తప్పు చేసింది అది దానికి దాని మొగుడికి నేను క్షమాపణలు చెప్పుకోవాలా ఆయన గారి పట్టుకోవాలా చస్తే ఆ పని చెయ్యను అవసరం లేదు అసలు ఈ మాత్రం ఒప్పుకోవడమే తప్పు ఆస్పత్రులు చాలా ఉన్నాయిగా అక్కడే కనమను సుందర్రావు ఆ ఉత్తరం చూసి ఎగిరాడు వీళ్లకే నా పంతం పౌరుషం నా కళ్ల ముందు పుట్టిన దానికే అంత అభిమానం ఉంటే నాకెంతుండాలి వెధో పని చేయడమే కాకుండా ఇంకా పౌరుషాలు కూడానా అన్నాడు పూర్ణయ్యటు చెప్పలేక సతమతమైంది కన్న కూతురు తొలిచూలు సూడిదలిచ్చి సీమంతాలు చేసి ముచ్చటలు జరపవలసింది ఏ ముద్దు లేకుండా దానిలా వదిలివేయడమా నెల తప్పిన పిల్లకి నాలుగు రకాలు చేత్తో చేసి పెట్టుకునే అదృష్టం తనకి లేదు మనసులో ఆవేదన తల్లికి ఉత్తరం రాసి వెలుబుచ్చుకుంది పూర్ణ కన్న తల్లి దాని ప్రాణం ఎంత కొట్టుకుంటోందో కూతుర్ని ఆ స్థితిలో నిస్సహాయంగా వదిలివేయడానికి ఏ తల్లి ప్రాణం గిజగిజలాడదు ఆడదానికి తెలుస్తుందా బాధ మగవాడికేం తెలుస్తుంది తొలుచూలు పిల్ల తల్లి దగ్గర ఉండవలసిన పిల్ల తల్లి ఉండి ఆ భాగ్యానికి నోచుకొనిదయింది అంటూ పార్వతమ్మ ఇదైంది కూతురు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదివాక చేతులారా చేసుకున్నది అనుభవించవద్దు అన్నారు జగన్నాథం గారు ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది అంతా అయ్యాక ఇంకా పంతం పట్టు కూర్చోవడం అల్లుడికేం బావుంది అంది పార్వతమ్మ సుందర్రావుకి ఇంత పంతం కోపం ఉన్నాయని ఎప్పుడూ అనుకోలేదు సుమా అన్నారు జగన్నాథం గారు పాపం పూర్ణ భర్త పంతానికి కూతురు మీద మమతకి మధ్య అవస్థ పడుతుంది ఒక్కగానొక్క పిల్లకి ముద్దు ముచ్చట తీర్చుకుందామని ఉండదు ఇంతకీ ఆ సుజాత దురదృష్టవంతురాలు అన్నీ ఉండి అందరూ ఉండి దిక్కుమాలిందయిందది అంది పార్వతమ్మ పార్వతి పొని ఓ పంచేద్దామా సుజాతని పురుటికిక్కడికి తీసుకొస్తే అన్నారు జగన్నాథం గారు అవును సుమండీ నాకా ఆలోచనే తట్టలేదు కానీ మన ఇంటికి మాత్రం పంపిస్తాడా అతను ఎందుకు పంపడు మామకి అల్లుడికి అయితే పంతాలు గాని మనతో ఏముంది సమస్య తీరుతుంది మంచి ఆలోచన చెప్పారు సుమండి పాపం పూర్ణకి సంగతి రాసి పడేయండి కాస్త స్థిమిత పడుతుంది మరి నువ్వు చేయగలవా దాన్ని తీసుకొస్తే నేను చేయడానికే ఉంది వంటావిడుంది కావలిస్తే ఆ వేళకి పూర్ణని రమ్మందాం అయితే మంచి రోజు చూసి నే వెళ్ళి అతనికి నచ్చ చెప్పి దాన్ని తీసుకొస్తాను అన్నారు జగన్నాథం గారు ఎల్లుండే మంచి రోజు మనకి కాస్త కాలక్షేపమవుతుంది అంది పార్వతమ్మ సుజాతని తను హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు పూర్ణకి ఉత్తరం రాశారు జగన్నాథం గారు ఆ ఉత్తరం చూడగానే పూర్ణకి గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది ఇంత సులువుగా సమస్య పరిష్కారమైనందుకు సంతోషపడింది వెంటనే సుజాతకి పట్టుచీర మిఠాయిలు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళింది పూర్ణ అక్కడ నలుగురిని పిలిచి సీమంతం చేసింది వెళ్లగానే సుజాతను చూసి బేజారెత్తిపోయింది నెలల మనిషి నిండుగా ఉండవలసింది పోయి కళ్లలో ప్రాణాలు నిలుపుకుంది ఇదివరకటి రంగు ఏమైపోయిందో ఆ కళ్లలో మునుపటి మెరుపు లేదు సన్నగా పాలిపోయి ఉంది మనిషి కళ్ల నీళ్లు పెట్టుకుంది పూర్ణ బొత్తిగా ఇలా ఉన్నావేంటే మందులు తీసుకోవడం లేదు పాలు పళ్ళు పడుతున్నాయా అంది సుజాత అదోలా నవ్వింది ఆ వేషాలన్నీ మన ఇంటితోటే పోయాయి డాక్టరు నాలుగైదు రకాల మాత్రలు ఇంజెక్షన్స్ రాసింది అన్నీ ఎక్కడ కొంటాం ఏదో టానిక్ మాత్రం తీసుకుంటున్నాను అంది సుజాత పూర్ణ కుప్ప కూలిపోయింది ఎంత దుస్థితి ఆ రోజే కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్లి మంచి లేడీ డాక్టర్కి చూపించింది ఇంజెక్షన్ లిప్పించింది రెండు నెలలకి సరిపడా మందులు కొంది రోజు రెండు పూటలా పాలకీ పళ్లకి తల్లి చేతికి డబ్బిచ్చింది నాలుగు రోజులుండి తల్లికన్నీ అప్పగింతలు పెట్టి పురిటివేళకి వస్తానని చెప్పి వెళ్ళింది పూర్ణ తల్లికన్నీ అప్పగింతలు పెట్టి పురిటి వేళకి వస్తానని చెప్పి వెళ్ళింది పూర్ణ సుజాత స్థితి గురించి విన్న దగ్గర నుంచి ఒక్కసారి కూతుర్ని చూడాలని ఎంతగానో అనిపించింది సుందర్రావుకి కాని ఆ మాట కనడానికి పౌరుషం అడ్డొచ్చింది ఆ కోరికని బలవంతంగా అణచిపెట్టుకున్నాడు పూర్ణ అన్ని ఏర్పాట్లు చేసొచ్చినందుకు లోపల సంతోషించాడు సుజాతకి తొమ్మిది నెలలు నిండుతాయనగా పురుడు పోయడానికి పూర్ణ హైదరాబాదుకు వెళ్ళింది సుజాత ఈ రెండు నెలల్లో చాలా వరకు తేరుకుంది కూతురు మామూలు మనిషి అవడం చూసి కాస్త స్థిమిత పడింది పూర్ణ తరువాత వారానికే సుజాతకి మగపిల్లవాడు పుట్టాడు ఇరవై ఒకటో రోజు కన్నా తప్పక రమ్మని సుందర్రావుకి మరీ మరీ రాసింది పూర్ణ జగన్నాథం గారు కూడా బారసాలకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను తప్పక రమ్మని అల్లుడికి రాశారు సుందర్రావు అంతవరకు అణచిపెట్టుకున్న కోరికని ఇక అదుపులో పెట్టుకోలేకపోయాడు అతనిలో మమతానురాగాలు పెళ్లుబుకాయి తనకి మనవడు పుట్టాడు తను తాత అయ్యాడు కూతుర్ని మనవణ్ణి వెంటనే చూడాలన్న కాంక్ష అరికట్టలేకపోయాడు నువ్వు మరీ మరీ రాశావు కనుక వస్తున్నాను అంటూ బెట్టుగా పూర్ణకి రాసి ఇరవై ఒకటో రోజుకి వెళ్లాడు సుందర్రావు తీరా అక్కడికి వెళ్లాక కూతురి ముఖం చూడ్డానికి ఏదో అడ్డొచ్చింది సుందర్రావుకి దాన్ని పలకరించండి పాపం మీరు దాంతో మాట్లాడలేదని ఎంత ఇదవుతుందో తెలుసా ఇంకా ఈ పంతాలు కోపాలు ఏంటి చెప్పండి మొగుడికి హితబోధ చేసింది పూర్ణ సుజాతకి కూడా తండ్రి ఎదుట పడాలంటే ఏదో బెరుకు కలిగింది తండ్రి రాగానే బయటకు రాకుండా గదిలో పాతుకుపోయి కూర్చుంది వెళ్ళమ్మా నాన్నకి బాబుని తీసుకెళ్లి చూపించు ఇద్దరికిద్దరూ ఇలా పంతం పట్టి కూర్చుంటే ఎలా కూతుర్ని మందలించింది పూర్ణ నాన్న ఏమంటారో భయం వేస్తుంది అని సుజాత నసిగింది ఇంకా ఏమంటాడమ్మా మనవడు కూడా పుట్టాడు వెళ్లి పలకరించి బాబును చూపించు నాన్న కదా నువ్వే ముందు పలకరిస్తే కోపం పోతుంది అంది పార్వతమ్మ సుజాత సందేహిస్తూ నిలబడింది ఏదో పెద్ద పూలు అన్నట్టు అలా బెదురుతున్నావేంటి నాన్న దగ్గరికి వెళ్ళడానికి రా నాతో అని జగన్నాథం గారు మనవరాల్ని వెంటబెట్టుకుని దారితీశాడు తాతగారి వెనకాలే పొత్తిళ్లలో పసివాడిని పెట్టుకుని తల వంచుకుని దడదడలాడుతున్న గుండెలతో తండ్రి దగ్గరికి వెళ్ళింది సుజాత పచ్చగా పసుపు రాసుకుని నడుంకట్టుతో అడ్డాలలో బిడ్డతో నిలుచున్న కూతుర్ని ఏడాది తర్వాత చూడగానే సుందర్రావు కళ్ళు అతనికి తెలియకుండానే చెమ్మగిల్లాయి తడబడ్డాడు మనిషి ఇడుగో ఇడిగోనోయ్ నీ మనవడు చూసుకో నాన్నకి అమ్మ పిల్లా అన్నారు జగన్నాథం గారు కల్పించుకుని సుజాత సంకోచిస్తూ తలదించుకుని పిల్లాడిని అందించింది అప్రయత్నంగా అందుకున్నాడు సుందర్రావు ఎలా ఉన్నాడంటావు నీ మనవడు మొత్తానికి నిన్ను తాతను చేశాడు అన్నారు నవ్వుతూ జగన్నాథం గారు సుందర్రావు నవ్వాడు సుజాత సిగ్గుతో తలదించుకుంది కూతుర్ని ఎలా పలకరించాలో అతనికి తెలియలేదు తండ్రితో ఏం మాట్లాడాలో సుజాతకి తోచలేదు నీ ఒంట్లో బాగుందమ్మా ఇప్పుడు ఎలాగో పలకరించాడు తండ్రి కూతురు తలాడించింది ఆమె కళ్ళు ఆనందంతో రెపరెపలాడాయి తండ్రి ఇన్నాళ్లకి క్షమించగలిగాడని జగన్నాథం గారు నెమ్మదిగా బయటకు తప్పుకున్నారు అటూ ఇటూ చూసి సుజాత చటుక్కున తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని నానా నానా నన్ను క్షమించావా అని బొటబొట కన్నీళ్లు రాల్చింది సుందర్రావుకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఏమనాలో తెలియక కూతురి నిమురుతూ ఉండిపోయాడు సుజాతకి దుఃఖం కట్టలు తెంచుకుంది ఊరుకో అమ్మా ఏడుపేందుకు జరిగిందేదో జరిగింది తప్పు లే అలా ఏడవకూడదు గద్గద స్వరంతో అన్నాడు సుందర్రావు నాన్న నా మీద కోపం లేదు కదా నాన్నకి కోపం ఉంటే మాత్రం నీకు లెక్కేంటమ్మా అన్నాడు నవ్వు ముఖం పెట్టి అలా అనకండి నాన్న ఈ ఏడాది నుంచి మీకు దూరమయ్యి ఇక మాట్లాడలేకపోయింది సరే అయిందాని గొడవ ఎందుకులే లే లేచి కళ్ళు తుడుచుకో అంటూ కూతురు భుజం మీద రాశాడు ఇంతలో మనవడు తాతకి మర్యాద చేశాడు కాబోలు అర రే చూసావమ్మా నీ కొడుకు ఏం చేశాడు అంటూ తడిసిన షర్ట్ చూసుకున్నాడు సుందర్రావు తాతగారికి మంచి బహుమతే అంటూ సుజాత కొడుకునందుకుంది అయితే ఈ తాత ఇచ్చే ఒకటి ఒకటుంది మనవడికి పర్సులో నుంచి ఓ చిన్న బంగారు గొలుసు తీసి చంటివాడి మెళ్లో వేశాడు సుందర్రావు అమ్మ ఏవో చేయించిందిగా నాన్న ముచ్చటగా అంది సుజాత ఇది నా స్పెషల్ ప్రజెంట్లే మనవడి పాలబుగ్గలు రాస్తూ అన్నాడు సుందర్రావు తండ్రి కూతురు సమాధాన పడ్డం చూసి పూర్ణ అమ్మయ్య అనుకుంది మనవణ్ణి ముద్దాడుతూ ఈయన గారు బయలుదేరి తండ్రి కూతుళ్లను కలిపాడన్నమాట అంది తృప్తిగా పూర్ణ సుజాత సుందర్రావు కాస్త సిగ్గుపడ్డారు ఒరే నాన్న దొడ్డవాడివిరా అమ్మని నాన్నని కలిపావు రేపు నాన్నని తాతని కూడా కలపాలి అంటూ మనవడి బొజ్జ నిమిరింది పూర్ణ కూతురితో మాటలు కలిశాక ఆ సాయంత్రం వచ్చిన అల్లుణ్ణి పలకరించడానికి అట్టే ఇబ్బంది పడలేదు సుందర్రావు అల్లుడు రాగానే ఎత్తుకు తీసుకువెళ్ళి అందిస్తూ నోయ్ నీ సుపుత్రుడు నీ పోలికే వచ్చింది అన్నాడు పరిచయం ఉన్నట్టు అల్లుడితో మాట్లాడగలగడం తనకే ఆశ్చర్యం కలిగించింది రూపులో వస్తే వచ్చింది గాని బుద్ధిలో రాకుండా ఉంటే బావును అంటూ జగన్నాథం గారు చలోక్తి విసిరారు అందరితో పాటు శేషగిరి నవ్వాడు నిద్దట్లో చిన్న శేషగిరి నవ్వులు ఒలకబోశాడు బారసాల ఉయ్యాలలో వేయడం లాంటి వేడుకలన్నీ జరిగాక శేషగిరి ప్రయాణమయ్యాడు సుజాతని తీసుకువెళ్ళి ఐదవ నెలలో పంపిస్తాను పిల్లాడితో ఒక్కరితీ చేసుకోలేదు ఇప్పుడు మూడో నెలే కదా అని అల్లుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు సుందర్రావు సుజాతని పిల్లాడిని వెంటబెట్టుకుని సుందర్రావు పూర్ణ వాల్తేరు బయలుదేరారు తన తల్లి తండ్రి ఈ సమస్యని ఇంత సులభంగా పరిష్కరించినందుకు ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంది పూర్ణ అందరూ వెళ్ళగానే ఇల్లు మళ్లీ అనిపించింది జగన్నాథం గారికి పార్వతమ్మకి విజయ భర్త కారు ప్రమాదంలో పోయాట పట్టుమని ఇంకా ఏడాది కాలేదు అది పెళ్లి చేసుకుని ఇంతలోనే ఇంత ఘోరం ఏంటో నాన్నకి అమ్మకి దెబ్బ మీద దెబ్బ అన్నాడు రామం తండ్రి రాసిన ఉత్తరం చూసి మీనాక్షి తెల్లబోయింది ఆవిడ పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోను అని ఇన్నాళ్లకు పెళ్లి చేసుకుంటే అది కాస్త ఇలా అయిందా పాపం దేశం కాని దేశంలో ఉంది పలకరించడానికైనా ఎవరూ లేరు అని మీనాక్షి సానుభూతి వెలుబుచ్చింది ఇండియా వచ్చేస్తున్నానని రాసిందట ఒక నెలలో రావచ్చట దురదృష్టవంతురాలు అది వస్తే వెళ్ళి చూడాలి అన్నాడు రామం ఏంటో ఎవరం ఏ క్షణంలో ఏమవుతామో చెప్పలేం కదా అని నిట్టూర్చింది మీనాక్షి అక్కడెలాగైనా యాక్సిడెంట్లు ఎక్కువ అంది ఉష నువ్వు ఉషని ఢిల్లీలో దిగబెట్టి వచ్చేటప్పుడు ఒకరోజు హైదరాబాద్లో ఆగి నాన్ననే అమ్మని ఓదార్చిరా ఇప్పుడు నాకు సెలవు లేదు విజయ వచ్చాక వెళ్లి చూస్తాను అన్నాడు రామం భార్యతో ఉషకి కొడుకు పుట్టిన వెంటనే సుధాకర్ ఏదో ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్ళి ఏడాది కావస్తోంది ఉష పురుడు పోసుకుని భర్త తిరిగి వచ్చాక వెళ్లొచ్చని పుట్టింట్లోనే ఉండిపోయింది నాళ్లు సుధాకర్ తను విదేశాల నుంచి తిరిగి వచ్చేనాటికి భార్యని రమ్మని రాశాడు కూతుర్ని దిగబెట్టి రావడానికి మీనాక్షి ఇంకో వారం రోజుల్లో ఢిల్లీ ప్రయాణం పెట్టుకుంది అలా కాదు వెళ్లేటప్పుడు దిగితే నేను చూస్తాను తాతగారిని మా అమ్మని మునిమనవణ్ణి చూడాలనుందని చాలాసార్లు అన్నారు తాతగారు వెళ్లేటప్పుడే ఒక పూట ఆగి వెడతాం అంది ఉష సరేనమ్మా ఉష సూచనని ఆమోదించాడు రామం విజయ పదిహేనేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చింది వస్తున్నానని ఆమె ఇచ్చిన కేబుల్ చూసుకుని జగన్నాథం గారు తాను బొంబాయి వెళ్లి ఎదుర్కోలివ్వడానికి తన ఆరోగ్యం సరిగా లేక విజయ దిగగానే వెళ్లి ఇంటికి తీసుకురావాల్సిందని బొంబాయి కృష్ణమూర్తికి ఉత్తరం రాశారు విజయ భర్త చనిపోయాడనే వార్త తెలిసాక ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది శంకర్ మరణం తర్వాత ఇంత త్వరలోనే మళ్లీ ఈ విషాద వార్త చేరడంతో ఆయన ఢీలా పడిపోయారు ఇక పార్వతమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు ఆమె నెత్తి నోరు కొట్టుకుని రాగాలు పెట్టింది ఆయన మాత్రం తన గాంభీర్యం విడిచిపెట్టలేదు విజయ రాక కోసం ఎదురు చూస్తూ ఆయన క్షణం ఒక యుగంలా గడిపారు పదిహేనేళ్లకి మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టిన విజయని ఎన్నో భావాలు ముప్పిరిగొన్నాయి ఆమె కాళ్లు తడబడ్డాయి విమానం దిగుతుంటే అంతా కొత్తగా అనిపించింది అన్న కృష్ణమూర్తి చెల్లెల్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు విజయ చాలా మారిపోయావు గుర్తుపట్టలేకపోయాను అన్నాడు కృష్ణమూర్తి విజయలో నిజంగానే చాలా మార్పొచ్చింది ఇప్పుడు బాగా ఒళ్ళొచ్చింది ముఖంలో కోమలత్వం అదృశ్యమైంది తల తలమీద అక్కడక్కడా వెంట్రుకలు నెరుస్తున్నాయి ముప్పై ఐదేళ్లు నిండాయి మరి విజయ రాబర్ట్ స్మరణం వల్ల నీకు హృదయాఘాతమై ఉంటుంది మేమందరం ఆ వార్త విని నిర్ఘాంతపోయాము ట్యాక్సీలో ఇంటికి తీసుకువెడుతూ చెల్లెలకి తన సానుభూతి తెలియచెప్పాడు కృష్ణమూర్తి విజయ తలదించుకుని ఊరుకుంది ఆ రోజు బొంబాయిలో ఉండి మర్నాడే హైదరాబాద్ ప్రయాణమైంది విజయ కూతుర్ని గుమ్మంలోనే వాటేసుకున్నారు జగన్నాథం గారు అమ్మా విజయ వచ్చావా తల్లి ఇన్నాళ్లకి గాని నాన్న జ్ఞాపకం రాలేదా అమ్మా ఆయన కళ్ళ నుంచి ఆనంద భాష్పాలో దుఃఖాశ్రువులో అవారిగా వెలువడి వెంట జాలువారాయి నాన్నా అని బేలగా అరిచిన విజయ కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి పార్వతి విజయ తల్లి వచ్చింది మన విజయ వచ్చిందోయ్ అని ఆయన పొలికేక పెట్టారు తల్లిని చూసి తండ్రిని వదిలి చేతులు వస్తున్న తల్లిని కౌగిలించుకుంది విజయ పార్వతమ్మకి నోటమాట రాలేదు ఎన్నాళ్లకి చూశానమ్మా మిమ్మల్ని అని కౌగిలి విడవలేదు విజయ బ్రతికి ఉండగా నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదే విజయ అని తల్లి మరింతగా దగ్గరకు తీసుకుంది కూతుర్ని విజయ ఎంత కష్టమొచ్చిందమ్మా నీకు ఈ కబురు విని ఎంత కుమిలిపోయామో దేశం కాని దేశం వద్దామన్నా వీలులేదు అని పరామర్శ ప్రారంభించారు జగన్నాథం గారు ఇవన్నీ చూడ్డానికే కాబోలు ఇంకా మేం బతుకున్నాం అని పార్వతమ్మ కళ్ల నీళ్లు పెట్టుకుంది ఇన్నాళ్లకి నీ మనసు మారి ఎవరినో ఒకరిని చేసుకున్నావని సంతోషించాం కాని ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు విజయ తల వంచుకుంది ఎలా జరిగిందమ్మా ఆ కారు ప్రమాదం అడిగింది పార్వతమ్మ అవన్నీ తర్వాత మాట్లాడదాంలే ముందు దానికి కాస్త కాఫీ ఇయ్యి లే విజయ కాఫీ తాగి స్నానం చెయ్యి అన్నారు జగన్నాథం గారు విజయ వచ్చిందని తెలియగానే చెల్లెల్ని చూడ్డానికి రామం శకుంతల పూర్ణ ముగ్గురూ వచ్చారు అన్నాళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకుంటుంటే అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అందరికీ గద్గద స్వరాలు పడ్డాయి చెల్లెల్ని ఆప్యాయంగా కౌగలించుకున్నారు పెద్దవాళ్ళు ముగ్గురు ఆమె కష్టానికి తమ సానుభూతి తెలిపారు కృష్ణమూర్తిని కూడా సెలవు పెట్టించి రప్పించారు పునఃసమాగమం పూర్తి అవ్వడానికి లేడు కదా ఉంటే ఎంత బావుండేది అని విజయ కళ్ళు తుడుచుకుంది విజయ చెప్పిన విదేశాల విశేషాలతో రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి విజయ ప్రవర్తన కొంచెం వింతగా తోచింది మిగతా వారికి భర్త మరణానికి ఆమె అంత దుఃఖపడుతున్నట్టు కనిపించలేదు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు తల వంచుకుని మౌనంగా ఉంటూ వచ్చింది పార్వతమ్మకి కూతురు ఉదాసీనత మరీ ఆశ్చర్యం కలిగించింది భర్త చనిపోయి నెల కాలేదు అప్పుడే అంత నిర్వికారంగా ఎలా ఉండగలుగుతోంది నా అన్నవాళ్లు కంటబడితే దుఃఖం పెళ్ళు అంతేకాక కూతురు మామూలుగా బొట్టు పెట్టుకుంటోంది భర్త దగ్గర ఆ మాట అనకుండా ఉండలేకపోయింది పార్వతమ్మ నీదంతా చాదస్తం ఆ దేశంలో ఆ దేశస్థుణ్ణి పెళ్లాడినది ఈ దేశం ఆచారాలు పాటిస్తుందా నీదంతా వెర్రి కాని అని జగన్నాథంగారు సమాధానం చెప్పారు అందరికీ మనసులో అదే మెదులుతూ వచ్చింది విజయను అడగ్గా అడగ్గా ఆమె ఓనాడు రాబర్ట్స్ కథ చెప్పింది రాబర్ట్ విజయ ఉద్యోగం చేసే చోటే తను ఉద్యోగం చేస్తూ డాక్టరేట్ కోసం తీసిసి రాస్తుండేవాడు తోటి ఉద్యోగతో పరిచయం కాస్త స్నేహంగా మారింది తరువాత ప్రేమగా మారింది ఏడాదికి రాబర్ట్ చాలా అందగాడు ఎంతో మంచివాడుగా స్నేహపాత్రుడిగా కనిపించాడు విజయకి సెలవొస్తే విజయను హోటళ్లకి డ్యాన్సులకి సినిమాలకి ఆహ్వానించేవాడు పెళ్లి చేసుకోకూడదనుకున్న ఆమె మనసు తన చాతుర్యంతో మార్చేశాడు రాబర్ట్కి నలభై ఏళ్లున్నా అప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం గురించి విజయకి అడగాలనే తట్టలేదు సుమారు సంవత్సరంన్నర ఇద్దరి మధ్య ప్రేమ సాగాక రాబర్ట్ పెళ్లి చేసుకోమని కోరాడు తన మనస్సు పెళ్లికి సుముఖంగా మారడం వల్ల రాబర్ట్ని మనసారా ప్రేమించిన విజయ పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు పెళ్లి చేసుకుని ఓ ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టారు పెళ్లయ్యాక ఇద్దరూ హనీమూన్కి యూరప్ అంతా తిరిగొచ్చారు పెళ్లైన నాలుగైదు నెలలు ఇద్దరూ చాలా ఆనందంగానే గడిపారు పెళ్లయ్యాక ఇటు ఇంటి పని అటు ఉద్యోగం రెండూ కాస్త కష్టమే అనిపించేది విజయకి మానేస్తే ఒక్క రాబర్టు సంపాదనతో ఇల్లు గడవడం కష్టం అనిపించింది ఇద్దరూ సంపాదించే డబ్బంతా ఏమైపోతుందో మొదట్లో విజయకి తెలిసేది కాదు రాబర్ట్ చాలా ఎక్కువగా తాగుతాడని పెళ్లయిన మూడు నాలుగు నెలలకి గాని విజయకు తెలియలేదు విజయకెందుచేతగాని ముందు నుంచి తాగుడంటే సదభిప్రాయం లేదు ఏదో నలుగురితో పాటు విందులలోనూ సభ్యత కోసం తాగడం అంటే పర్వాలేదు గాని అదొక అలవాటుగా ఇంట్లో తెచ్చిపెట్టుకుని తాగడం ఆమెకి ఇష్టం లేదు రాబర్టు తాగుడు రోజు రోజుకి ఎక్కువ చూస్తూ ఎన్నాళ్ళో ఊరుకోలేకపోయింది విజయ మొదట్లో మృదువుగానే వారించి నచ్చ చెప్పేది రాబర్టు కూడా నవ్వుతూనే ఆమె మాటలు పట్టించుకోకుండా తోసిపుచ్చేవాడు ఇది వరకు కంటే ఇప్పుడు ఎక్కువగా తాగడానికి వీలైంది భార్య సంపాదిస్తుంది అనే ధైర్యంతో ఇదివరకైతే తన జీతం ఖర్చులన్నిటికీ చాలక తప్పనిసరిగా తాగుడు తగ్గించుకోవలసి వచ్చేది పెళ్లయ్యాక ఇంటి ఖర్చు విజయ సమర్థించుకుంటుందని కాబోలు అతని తాగుడు ఎక్కువైపోయింది తన జీతం చాలా భాగం తాగుడికి సిగరెట్లకి ఖర్చు పెట్టేసేవాడు ఇంటి ఖర్చంతా విజయ సంపాదనతోనే సర్దుకోవలసి వచ్చేది డబ్బుకి కటకటలాడేది విజయ చెప్పినా కూడా ఇంటి ఖర్చుల సంగతి రాబర్ట్ పట్టించుకునేవాడు కాదు విజయ ఏమైనా అనబోతే డార్లింగ్ అంటూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేసేవాడు జీతం తీసుకువచ్చి విజయ చేతికే ఇచ్చేవాడు కానీ ఏం లాభం మర్నాటి నుంచి అంతా తనే తీసి ఖర్చు పెట్టేవాడు అంతా నీకే ఇస్తున్నా కదా అనేవాడు విజయ ఏదైనా అంటే ఏడెనిమిది నెలలు గడిచేసరికి రాబర్ట్ తాగుడు మరీ ఎక్కువ డబ్బుకి ఇబ్బంది పడుతుండడం విజయ సహించలేని వ్యవహారంగా తయారైంది ఇదివరకులాగా విజయ వారింపుని లక్ష్య పెట్టడం మానేశాడు రాబర్ట్ విజయ కోపంగా ఏమైనా అంటే తను కఠినంగా జవాబిస్తూ తాగుడు లేందే నేను ఉండలేనని చెప్పేదాకా వచ్చింది వ్యవహారం ఒక్కో రోజు విజయ అతనితో పెద్ద దెబ్బలాట వేసుకునేది ఇంట్లో అతను తాగడానికి వీలు లేకుండా ఆ సీసాలు దాచేసేది అలాంటప్పుడు బయటకు వెళ్లి తప్ప తాగి అర్ధరాత్రి ఇంటికొచ్చేవాడు ఒక్కొక్కప్పుడు విజయతో తగువులాడి ఆమె చేతిలో నుంచి సీసాలు లాక్కుని మరీ తాగి ఒళ్ళు తెలియకుండా ఏ సోఫాలోనో పడుకుని నిద్రపోయేవాడు రాను రాను భర్త ప్రవర్తనకి కోపంతో పాటు అసహ్యం కూడా కలగసాగింది విజయకి తాగి ఒళ్ళు తెలియకుండా ఏదో పేలుతూ ప్రేమలాపాలతో దగ్గరకు వచ్చే భర్తని భరించలేకపోయేది విజయ అతని స్పర్శ జుగుప్స కలిగించేది ఆ వాసన భరించలేక ముఖం తిప్పుకునేది తన ముఖం మీద స్పష్టంగా కనిపించే అసహ్యాన్ని కూడా గుర్తించలేకపోయేవాడు రాబర్ట్ తాగి తన దగ్గరకు రావద్దని ఖచ్చితంగా చెప్పేసేది విజయ వేరే గదిలోకి పోయి తలుపులు బిగించుకుని పడుకునేది ఆ మైకల్లో తలుపులు గుద్ది కోపంగా ఏమిటో అరచి అరచి తూలుకుంటూ బయటకు వెళ్లిపోయేవాడు రాబర్ట్ మొత్తం మీద పెళ్లైన పది నెలలకే భార్యాభర్తల మధ్య వైషమ్యం తలెత్తింది ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం తెగిపోయినట్టే అయింది విజయ అతన్ని నిరాకరించడం ఆరంభించాక రాబర్ట్ అసలు ఇంటికే రాకుండా ఒకటి రెండు రోజులు ఎక్కడో ఉండిపోయేవాడు వచ్చినా ఏ డబ్బు కోసమో బట్టలు మార్చుకోవడం కోసమో వచ్చి విజయ ఏదన్నా తినడానికి ఇస్తే తిని ఏమడిగినా మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు ఉద్యోగానికి మాత్రం సక్రమంగానే వెళ్ళేవాడు కానీ విజయ ఉనికినే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తూ వచ్చాడు తర్వాత చాలాసార్లు అతను ఎవరితోనో వెంటనేసుకుని ఏ హోటల్లోనో ఏ రోడ్డు మీదో ఏ క్లబ్బులోనో విజయకు కనిపిస్తూ వచ్చాడు ఆమె హృదయం అవమానంతో కోపంతో దహించుకుపోయేది స్వతంత్ర భావాలు కల విజయ భర్త చేతిలో తిరస్కారం సహించలేకపోయింది తనంటే లెక్కలేని భర్తతో కాపురం తనకి అవసరం లేదని నిశ్చయించుకుంది భర్తతో విడిపోదామనుకుంది రాబర్టుతో చెప్పి డైవోర్స్ తీసుకుందామని అనుకుంది కానీ ఏ డైవోర్స్ అక్కర్లేకుండానే తన సమస్య పరిష్కారమైపోయింది ఓ రాత్రి తప్ప తాగి కారు నడుపుతూ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు రాబర్ట్ బలంగా గాయాలు తగిలాయి కబురు తెలిసి విజయ వెళ్లేసరికే అంతా అయిపోయింది ఎంతైనా భర్త ఏడాది సాహచర్యం తను కోర్టులు తిరగక్కర్లేకుండానే విడిపోయాడు ఆ ఆలోచనలతో విజయకి దుఃఖం వచ్చింది రాబర్టు హృదయం మీద తలపెట్టి ఏడ్చింది మిత్రులంతా చేరి అంత్యక్రియలు జరిపించారు రాబర్ట్ చనిపోయాక విజయకు విరక్తి పుట్టింది ఇక అక్కడ ఉండబుద్ధి వెయ్యలేదు స్వదేశానికి తిరిగి వెళ్ళి నా అన్న వాళ్లనందరినీ చూడాలని అనిపించింది ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వదేశానికి బయలుదేరింది రాబర్ట్ మంచివాడే నన్ను అమితంగా ప్రేమించాడు కాని అతనిలో ఆ బలహీనత ఉంది అది ముందు తెలియకపోవడం నా దురదృష్టం అతని బలహీనతను అర్థం చేసుకోకపోవడం నా బలహీనత అయింది ఎంత ప్రయత్నించినా నేనా విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాను అని విజయ తన కథ పూర్తి చేసింది ఏమనుకుని ఏం లాభమికా నిట్టూరుస్తూ అన్నాడు రామం ఇక మీదట ఏంటని కృష్ణమూర్తి అడిగాడు ఏమో ఇక నేను ఏం ఆలోచించుకోలేదు ఏమైనా కొన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకుంటాను చదువు ఉద్యోగాలు వీటితో విసిగిపోయాను ఐదారు నెలలయ్యాక ఆలోచిస్తాను ఏం చెయ్యాలో చూడ్డానికేముంది మళ్లీ ఏదో ఉద్యోగం చేసుకోవాలి బ్రతుకు ఈడ్చడానికి అంది విజయ అమ్మా విజయ నేనున్నంతకాలం నీకింత అన్నం పెట్టలేకపోను అంచేత నిశ్చింతగా నా దగ్గరుండు అన్నారు జగన్నాథం గారు మీరు పోషిస్తే మాత్రం నేను ఎన్నాళ్ళు తిని కూర్చోగలను అంది విజయ అది నిజమే ఏదో ఒక వ్యాపకం లేకపోతే ఎలా అన్నారు అంచేత ప్రస్తుతం ఇంటి పట్టున కూర్చుని ఉద్యోగాలకి అప్లికేషన్లు పెడుతూ ఉంటాను అంది విజయ తర్వాత సంభాషణ ఇతర విషయాల మీదకి మళ్ళింది అక్కయ్యా అనురాధ వాళ్లని చూడాలనుంది ఓసారి పంపు అంది విజయ అలా కాదుగాని నువ్వే అక్కడికొచ్చి నాలుగు రోజులుండాలి అని శకుంతల చెల్లెల్ని ఆహ్వానించింది అవును విజయ నువ్వు మళ్లీ ఉద్యోగంలో చేరితే వీలుండదు లోపునే అందరిళ్ళు ఓసారి చుట్టబెట్టు అంది పూర్ణ మీ వదిన కూడా నిన్ను చూడాలని ఎంతో అనుకుంటుంది మద్రాస్ కూడా రా అని రామం ఆహ్వానించాడు సరే అయితే ఓ వారం రెస్ట్ తీసుకున్నాక అందరిళ్ళకి వస్తాను అంది విజయ అయితే అనురాధ ఏమంటుందమ్మా ఆ ఉద్యోగపు మోజు తగ్గిందా లేదా అని జగన్నాథం గారు శకుంతలని అడిగారు అయ్యో మీతో చెప్పనేలేదు కదూ మర్చిపోయాను అనురాధ పెళ్లికి ఒప్పుకుంది అంది శకుంతల ఆహా అయితే అమ్మాయిగారు దారికొచ్చారన్నమాట ఏ ఒక ఏడాదికే ఉద్యోగం మొహమొత్తిందా ఏంటి అన్నాడు రామం ఏంటి దానంతట అదే ఒప్పుకుందా అని అడిగారు జగన్నాథంగారు ఒప్పుకోవడమేంటి పెళ్ళికొడుకుని అదే చూసుకుంటే అని నవ్వింది శకుంతల మరి మాట ఎవరతను ఏం చేస్తున్నాడు అడిగింది పూర్ణ అతను లెక్చరరే దాని కాలేజీలో పనిచేసే అమ్మాయి అన్నట దీనికి ఆ పిల్లకి చాలా స్నేహం లేండి మన అమ్మాయి తిక్క తిరగడానికి ఆ స్నేహితురాలే కారణం అంది శకుంతల మరి పెళ్ళెప్పుడు ఏది ఇంకా ముహూర్తం నిశ్చయం కాలేదు ఆయన రాజమండ్రి వెళ్ళి పిల్లాడిని చూసి తండ్రితో మాట్లాడొచ్చారు వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు నాన్న దమ్మిడి కట్నం అక్కర్లేదన్నారు మీకేదన్నా పెట్టుకోవాలనుంటే పిల్లకే పెట్టుకోమన్నారు ఆడపిల్లలకి లాంఛనాలు ముట్ట చెబితే చాలన్నారు బావుంది అదృష్టవంతురాలే రాధ రాజాలాంటి మొగుండి సంపాదించింది అన్నారు జగన్నాథం గారు తృప్తిగా అక్కయ్యా ఇంత తొందరలో ముహూర్తం పెడితే మాత్రం నేను రాలేను సుమ మళ్ళీ నాకు సెలవు దొరకదు అన్నాడు కృష్ణమూర్తి లేదులే ఇంకా మూడు నాలుగు నెలల వరకు ముహూర్తాలు లేవట చెప్పింది శకుంతల చూశావా నేను చెప్పినట్టే జరిగింది ఈ పెళ్లి వద్దనే వాళ్లందరినీ వాళ్ల మానాన వాళ్ళని వదిలేస్తే వాళ్లే దారికొస్తారని చెప్పాను కదూ అన్నారు జగన్నాథం గారు గర్వంగా అవునా అదే ఈ సంబంధం చూసుకుంది కాబట్టి సరిపోయింది మనం తీసుకొచ్చిందైతే ఎన్ని వంకలు పెట్టేదో అంది శకుంతల రెండు నెలలు ఇంటి పట్టున కూర్చునేసరికి విజయకు విసుగొచ్చేసింది అక్కడికి అక్కలు అన్నల ఇళ్ళకు వెళ్లి ఒక్కొక్కరి దగ్గర నాలుగేసి రోజులుండొచ్చింది అనురాధని సుజాతని చూసి సరదాగా బంధువులందర్నీ పలకరించి వచ్చింది తరువాత ఇక కాలక్షేపం అవడం కష్టమైంది తినడం పడుకోవడం పుస్తకాలు చదవడం ఎంతకని ఎన్ని పుస్తకాలు చదువుతుంది అందులో ఎప్పుడూ చదువుతో ఉద్యోగంతోనే ఇన్నాళ్లు గడిపిన విజయకి చేతిలో ఏ పని లేకపోతే అదోలా ఉంది ఇంట్లో తల్లి ఏవో పనులు పూజల్లో ఉంటుంది తండ్రితో ఏ ఏముంటాయి మాటలు ఆ ఊళ్ళో ఎప్పుడూ ఉండలేదేమో స్నేహితులు లేరు కాలక్షేపం లేక చికాకేసింది విజయకి అలా ఆలోచనలతో ఏకాంతంగా కూర్చుంటే రాబర్ట్ జ్ఞాపకం వచ్చి ఆమె మనసు కలత చెందేది ఆ ఒంటరితనంలో ఏదో కావాలనిపించసాగింది విజయకి ఆ ఏదో ఏంటో మాత్రం అర్థం కాలేదు నాలుగు నెలల కంటే ఎక్కువ సహించలేకపోయింది విజయ ఆ వాతావరణం ఆ ఒంటరితనంలో ఏదో సాహచర్యం కోసం ఆమె మనసు కలవరించింది ఆ ఒంటరితనం ఆ బద్ధకం పోవడానికి ప్రస్తుతానికి ఉద్యోగం ఒక్కటే దారిగా కనిపించింది చాలా చోట్ల ఉద్యోగాలకి దరఖాస్తు పెట్టింది కొన్ని చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చింది ఆఖరికి ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగం దొరికింది అనురాధ పెళ్లి అయ్యాక వెళ్లమని మరీ మరీ శకుంతల చెప్పడం వల్ల అంతవరకు ఆగి ఆ తర్వాత వెళ్లి ఉద్యోగంలో చేరింది విజయ ఆరు నెలలుగా విజయ ఉండడం వల్ల కాస్త సందడి వచ్చిన ఆ ఇంట్లో మళ్లీ బిక్కుబిక్కుమంటూ ఆ దంపతులు మిగిలారు రోజులు యథాప్రకారంగా గడిచిపోసాగాయి విజయ ఉద్యోగంలో చేరి ఆరు నెలలైంది జగన్నాథం గారికి బాగా వార్ధక్యం మీద పడింది ఇది వరకటి కంటే పటుత్వం బాగా తగ్గిందాయనకి చూపు కూడా క్షీణించింది డెబ్బై ఆరేళ్లు పూర్తయ్యాయి కాళ్ళు చేతులు తిన్నగా ఉండగానే దాటిపోవాలని ఆయన కోరిక ఆయన కంటే ముందు తాను పోవాలని పార్వతమ్మ కోరిక ఆ రోజు అలవాటు ప్రకారం భగవద్గీత చదివి వినిపించారాయన పార్వతమ్మకి అప్పుడే పోస్ట్మెన్ వచ్చి ఓ శుభలేఖ ఇచ్చి వెళ్లాడు ఆ శుభలేఖ చదివి నిర్విణ్యుడై చూస్తూ ఉండిపోయారు జగన్నాథం గారు ఆయన చేతిలో శుభలేఖ చూసి పార్వతమ్మ కుతూహలంగా అడిగింది ఎవరి దగ్గర నుంచి ఆ శుభలేఖ ఎవరికండి పెళ్ళి మాట్లాడరేంటి ఎవరి పెళ్ళి మనం ఎరిగిన వాళ్లేనా మళ్ళీ అడిగింది పార్వతమ్మ విజయ పెళ్ళి విజయ మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది విజయ శుభలేఖ ఎవరిదో పెళ్లి అన్నట్టుగా ఎటో చూస్తూ ఆయన జవాబిచ్చారు పార్వతమ్మ తెల్లబోయి చూసింది ఏంటండి ఆ హాస్యం సరిగా చెప్పండి హాస్యమేంటే నీ మొహం నీ కూతురు విజయకి అనిల్ మార్ అరోరాకి పదో తారీఖున ఢిల్లీలో పెళ్ళి నిన్ను నన్ను రమ్మని ఆహ్వానం ఏ ఇప్పటికైనా అర్థమైందా అన్నారు జగన్నాథం గారు హా నిజమే దానికి పెళ్ళేంటండి మళ్ళీ పెళ్ళ మొగుడు పోయి ఇంకా సంవత్సరం అయిందో లేదో రెండో పెళ్ళేంటండి అయ్యయ్యో ఇదేం ఘోరమండి ఇదేం కలికాలం వచ్చి పడిందండి ఆందోళనతో గోల చేసింది పార్వతమ్మ మంచిదే ఇది మంచిదేలే దానికి మాత్రం ఓ ఇల్లు భర్త తనకు సంసారం కావాలని ఉండదు ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటుంది అంటూ గొనిగారాయన ఏంటండి మీరు దానికి వత్తాసు మాట్లాడుతున్నారు దానికి బుద్ధి లేకపోతే ఆ చేసుకునేవాడి బుద్ధేమైంది ఏంటో ఆరోరా అంటున్నారు తెలుగువాడు కాదా ఏంటి పంజాబీ సరిపోయింది ఇంకే బేషుగ్గా ఉంది పంజాబీ అల్లుడన్నమాట అరవ కోడలు మహారాష్ట్ర కోడలు అమెరికన్ అల్లుడు అయ్యారు ఇప్పుడు పంజాబీ అల్లుడు అన్ని రకాల షోకులు మన ఇంట్లోనే సిద్ధమవుతున్నాయి అన్ని రకాల సంస్కారాలు సంస్కరణలు మన ఇంట్లోనే బయలుదేరినట్టున్నారు ఇంకా ఏం రాసి ఉన్నాయో మన మొహాన ఇవన్నీ చూడాలనే కాబోలు ఆ చావు రాకుండా ఉంది నాకు రామచంద్ర ఏం కాలం తండ్రి ఏం పిల్లలు మహాప్రభో అంటూ తలమోదుకుంది పార్వతమ్మ జగన్నాథం గారు అదో మాదిరిగా నవ్వారు పిచ్చిదానా మన ఇంట్లోనే కాదు అందరి ఇళ్లలోనూ అలాగే ఉంది కాలం మారిపోయింది మనుషులు మారిపోతున్నారు మారిన కాలానికి అనుగుణంగా మనము నడవడం మినహా విచారించి ఏం ప్రయోజనం ఉంది చెప్పు ఈ కాల ప్రవాహంలో ఈ సాగరంలో గడ్డిపోచల్లాంటి వాళ్లం మనం కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టేస్తుంది ఆ నీటి ఒరవడిలో మనము కొట్టుకుపోక తప్పదు ఒకే చోట అంటుపెట్టుకు కూర్చోవాలనుకోవడం అవివేకం పార్వతి మనం నిమిత్త మాత్రులం ఆ విధాత ఎలా నడిపిస్తే అలా నడవలసిన వాళ్లం తరం అయిపోయింది నేడో రేపో అన్నట్టున్న మనం ఇంకా ఇలా అన్నిటి మీద వ్యామోహం పెంచుకుని విచారించకూడదు పార్వతి ఈ వయస్సులో మనకి లౌకిక చింతలెందుకు ఈ ప్రలోభాలని విడిచిపెట్టాలి మనం అంటూ వేదాంతం వల్లించారు జగన్నాథం గారు చూడు ఈ భగవద్గీతలో ఏముందో శుభలేఖ పక్కన పెట్టి ఏమీ జరగనట్టు నిర్వికారంగా భగవద్గీత చేతిలోకి తీసుకుని చదవడం ఆరంభించారాయన అదండి శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఈ నవల ఇంతటితో ముగిసింది కదండి రేపటి నుంచి మరో చక్కటి నవలతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు సెలవు నమస్తే